దేగడా. అలాగే నిలిచిండి మనం దేవుని ఆరాధించుదాము. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపలేను. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మనకు కలుగునుగాక. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం. దీని యందు మనము ఉత్సహించి సంతోషించదము. ఓ ప్రభువా, మా పెదవులు తెరువుము. తండ్రికి నీ కుమారునికి నీ పరిశుద్ధాత్మకును మహిమ కలుగునుగాక. అందరము కలిసి క్రింది ప్రార్థన ఏకీభవించి చెప్పుదము. తండ్రి అయిన దేవా, నీ శక్తి వలన జ్ఞానం వలన సమస్తమును సృష్టించినందుకును నీ కుమారుని మా రక్షకునిగా ఇచ్చట వల్ల లోకమును ఎంతో ప్రేమించినావని రుజువుపరిచినందుకును నిన్ను స్తుతిస్తున్నాం. కుమారుడవైన దేవా, మా ప్రార్థనల నిమిత్తము అప్పగింపబడిన నీవు తిరిగి లేచట వల్ల మమ్మను నీతిమంతులుగా చేయుటకు పాపము తప్ప అన్ని విషయములలో మా వలె చేయబడినందులకై నిన్ను స్తుతిస్తున్నాం. పరిశుద్ధాత్ముడవైన దేవ, సత్యమంతుడిలో నీకు మమ్మల్ని నడిపించి మా హృదయములలో దేవుని ప్రేమను కుమరించినందుకై నిన్ను స్తుతించుచున్నాం. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడవైన దేవ, యుగ యుగములకు నీకే స్తుతి మహిమ కలుగునుగాక. ఆమేన్. పాపపు ఒప్పుకోలు పిలుపు వాక్యములు వినుడి. నేను లేచి నా తండ్రి ఎదుకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటిని పాపం చేసి తిని ఇక మీదట నీ కుమారుడును నీ కుమార్తెను అనిపించుకొనుటకు యోగ్యుడను యోగ్యురాలును కాను. మనం పాపం లేని వారమని చెప్పుకొని నేడల మనలను మనమే మోసపుచ్చుకుందాము. మరియు మనలో సత్యముండదు. మన పాపమును మనం ఒప్పుకొని నేడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. మనం మోకరించి కొద్దిసేపు మౌనముగా ప్రభు సన్నిధికి వచ్చిన మనం దేవుని యొక్క పరిశుద్ధతను చూచి మనలో ఉన్నటువంటి ఆ పరిశుద్ధతను, ప్రభువా, నేను పాపిని ప్రభువా, నా సమస్త పాపములు కడిగి నన్ను కూడా పరిశుద్ధునిగా మీరు మార్చండి అని చెప్పి మన పాపములు మనం వినయముతోనూ పశ్చాత్తాప హృదయంతోనూ మనం ఒప్పుకుందాము. అందరము కలిసి క్రింది ప్రార్థన ఏకీభవించి చెప్పుదము. సర్వశక్తియు మిక్కిలి కనికరం గల తండ్రి, తప్పిపోయిన గొర్రెవలే మేము నీ మార్గములు తప్పి తిరిగితిమి. మా హృదయముల ఆలోచనలను ఆశలను మిక్కిలి అనుసరించితిమి. మీ పరిశుద్ధమైన ఆజ్ఞలను మీరితిమి. మేము చేయవలసినవి చేయక చేరానివి చేస్తుమి. మాలో క్షేమం ఏమీ లేదు. ఆయనను మా ప్రభువైన క్రీస్తు యేసు ద్వారా నీ మనుషులకు తెలియజేసిన వాగ్దానముల ప్రకారం ఓ ప్రభువా, పాప పీడితులమైన మమ్మను కరుణింపు. ఓ దేవా, తమ తప్పిదములు ఒప్పుకున్న వారిని కాయం, పశ్చాత్తాపపడు వారిని తిరిగి చేర్చుకును. మరియు మిక్కిలి కనికరం గల తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగులాగున మేమిక భక్తి నీతి సుబుద్ధులతో జీవించలాగున ఆయన నిమిత్తము దయచేయము. ఆమేన్. సర్వశక్తి మిక్కిలి కనికరం గల దేవుడు మన సమస్త పాపములను క్షమించి దాని నుండి మనను విడుదల చేసి మన నడతను దిద్దుకొనుటకు తగిన సమయమును దయచేసి పరిశుద్ధాత్మ యొక్క కృపయు ఆదరణయు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. కూర్చుందము. ఈ ప్రత్యేక ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగములను చదవగా విందుము. ఉత్తర ప్రత్యుత్తర పాఠముగా సంకీర్తన 100వ కీర్తనను ఉత్తర ప్రత్యుత్తరముగా చదువుకుందాం. మొదటి పాఠముగా పాత నిబంధన గ్రంథం 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 42వ వచనం మొదలుకొని 44వ వచనం వరకును. పత్రిక పాఠముగా మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం మొదలుకొని 30వ వచనం వరకును. సువార్త పాఠముగా యోహాను సువార్త 6వ అధ్యాయం 47వ వచనం మొదలుకొని 59 వరకు చదువుగా భయభక్తులతో విందాం. సమస్త దేశములారా, యెహోవాకు ఉత్సాహధ్వని చేయండి. యెహోవా దేవుడని తెలుసుకోండి. ఆయనే మనల్ని పుట్టించను. మనము ఆయన వారము. మనము ఆయన గొర్రెలము. మనము ఆయన ప్రజలు. ఆయన మేత గొర్రెలము. అందరూ కలుసుకున్నాం. యెహోవా దేవుడు
ఆయన కృపణ మందును ఆయన సత్యము తరతరము దేవుడు మొదటి పంటి బావచ్చు ఎవర పిండితో చేయబడిన 20 రొట్టెలను కొత్తమ గోధుమ వెన్నులను కొన్ని పండ్లను తీసుకొని వచ్చి దైవజనుడైన అతనికి కానుకగా ఇయ్యగా అతడు జనులు భోజనము చేయటకు గాను వడ్డించమలేదు. అయితే అతని పరివాడు 100 మందికి వడ్డించుటకు ఇవి ఎంతమని చెప్పగా అతడు వారు తినగా మిగిలినని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు గనుక జనులు భోజనం చేయనట్టు వడ్డించమని వరలా ఆజ్ఞాపించు అని వాడు వారికి వడ్డింపును యెహోవా సెలవిచ్చినట్టు అది వారు తినిన తర్వాత మిగిలిపోయేను. దేవుడు లేక ఆయన పాత్రలోని తాగును వాడు ప్రభు యొక్క శరీరము గుర్చు రక్తంను గుర్చు అపరాధి ఎగును. కాబట్టి ప్రతి మనుషుడు తనను తాను కలిసించుకునవలను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రను తాగును వలను. ప్రభు శరీరం అని వివేచింపక తిని తాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని తాగుతున్నారు. ఇందువలననే మీలో అనేకులు భక్తిహీనులను యోగులనే ఉన్నారు. చాలామంది నిద్రించుతున్నారు. దేని తర్వాత రక్తం ధర తెలియ కానీ మీరు జీవం గలవారు కాదు. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవం గలవారు. అందుకిన నేను వారిని దేవుడు. నా శరీరం నిజమైన ఆహారము, నా రక్తం నిజమైన పాపం స్థానమునై ఉన్నది. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నా యందును రక్తం త్రాగువాడు నా యందును నేను వారి యందును నిశ్చయించను. జీవం గల తండ్రి నన్ను పంపిను కనుక నేను తండ్రి మూలంగా జీవించినట్లే నన్ను తినువాడు నా మూలంగా జీవించను. పరిశుద్ధవాదం అలాగే నిలిచిండి. మరి ఆఫ్ఘనిస్తాన్ దేశం కొరకు మనం ప్రార్థన చేయవలసిన వారమైనా మన బాధ్యత అయినది. తాలిబాన్ల చెరలో మరి అనేక మంది స్త్రీలు మరి పిల్లలు నశించిపోతూ ఉన్నారు. దేవుడు ఈ సమయంలో సంఘము ఏకీభవించి ఈ సమయంలో మనం ఆఫ్ఘనిస్తాన్ దేశం కొరకు ఈ తాలిబాన్ల చెర నుండి దేవుడు ప్రతి ఒక్కరిని కాపాడునట్లు ఆ దేశమును దేవుడు రక్షించినట్లు మనమందరం ఏకీభవించి మరి ఒక్క నిమిషం అందరూ మౌన ప్రార్థన చేసి మరి దేవా దయతో కనికరించండి, మీరు కృప చూపించండి అని చెప్పి మనం దేవుని వైపు మనం త్రిప్పుదాం. పరిశుద్ధ ప్రభువా, పరలోకపు తండ్రి, ఈ పరిశుద్ధ దినమును బట్టి నీకు వందనములు స్తోత్రములు మేము చెల్లిస్తూ ఉన్నా తండ్రి. మేము నిర్మూలము కాకుండుట నీ కృప ప్రభువ, అందును బట్టి నీకు వందనములు స్తోత్రములు మేము చెల్లిస్తూ ఉన్నా దేవా. మమ్మల్ని అందరినీ సచివు లెక్కలో ఉంచి ప్రభువా నిన్ను ఆరాధించుటకు, నిన్ను గణపరచుటకు, నిన్ను స్తుతించుటకు, నిన్ను కీర్తించుటకు, నీ మహిమను నిన్ను మహిమపరచుటకు మెరిచిన మహా గొప్ప కృపను బట్టి నీకు వందనములు స్తోత్రములు మేము చెల్లిస్తూ ఉన్నా దేవా. ఈ కరోనా ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ నుండి తండ్రి మా దేశమును ఇంతవరకు కాపాడి నడిపించిన ప్రభువా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. మరి థర్డ్ వేవ్ ప్రభువా తండ్రి ప్రభువా వచ్చి చూడదని అనేక వార్తలు మేము వింటూ ఉన్నాం.
యేసు నామములో ప్రభు అటన్నిటి నుండి పరిపూర్ణ విడుదల మా దేశమునకు మీరు అనుగ్రహించండి ప్రభువా. మా పొరుగు దేశమైనటువంటి ఆఫ్ఘనిస్తాన్ దేశము కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవా. తాలిబన్ల చెర్లలో తండ్రి ప్రభ నలిగిపోతున్నటువంటి నశించిపోతున్నటువంటి ప్రభ మరి ఆ దేశమును మీరు కనికరించండి ప్రభు దేవా. మరి ప్రత్యేకంగా తండ్రి ప్రభ మీరు వారిని విడుదల కలిగించండి ప్రభు. ఏసయ్యా నీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభు. మేము సంగమగా ఏకీభవించి దేవా నీ వైపు మేము చూస్తూ ఉన్నాం. ఉదయ కాలమున ప్రభ తండ్రి ప్రత్యక్ష ప్రసారములో కుటుంబాల్లో ఉండి కూడా సంఘముతో ఏకీభవించి ప్రార్థన చేస్తున్నా. ఒక్కొక్కరి ప్రార్థనలు మీరు అంగీకరించండి ప్రభువా. ఆ దేశమును కనికరించండి. తాలిబాన్ల చెర నుండి ప్రభువా ఆ దేశమును విడిపించండి ప్రభువా. తండ్రి అనేక మంది స్త్రీలు అనేక మంది పిల్లలు ప్రభా చెరలోనికి వెళ్ళిపోతుండగా నశించిపోతుండగా దేవా మీరు కనికరించి ఆ దేశం పైన కృప చూపించండి ప్రభువా. మీరు గొప్ప కార్యములు చేసే దేవుడు, మీరు అద్భుతములు చేసే దేవుడు ప్రభా, మీరు విడిపించే దేవుడు ప్రభా, సహాయం చేసే దేవుడు ప్రభా, నీకు వందనాలు స్తోత్రాలు మేము చెల్లిస్తూ తండ్రి ఈ సమయంలో ఆ దేశాన్ని మీరు కనికరిస్తారని ప్రభా పరిపూర్ణ విడుదల మీరు కలిగిస్తారని మా ప్రభు ప్రియకుమారుడైన యేసు క్రీస్తు పేరిట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. కూర్చుందాము. క్రీస్తు నందు ప్రియ సంగమా, యేసుక్రీస్తు నామములో మీకందరికీ ఈ ఉదయకాలపు శుభములు తెలియజేసుకుని చూన్నాను. మరి దేవుడు మనకిచ్చిన మహా గొప్ప భాగ్యమును బట్టి మరి త్రియేక దేవునికి నేను వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు మన ధ్యాన నిమిత్తం ఇవ్వబడినటువంటి అంశము ద సాక్రమెంట్ ఆఫ్ కుర్బానా, ద సాక్రమెంట్ ఆఫ్ కుర్బానా, మరి హోలీ సాక్రిఫైస్, పరిశుద్ధ కుర్బానా లేదా పరిశుద్ధ బలి అనేటువంటి అంశాన్ని ఎదురుమన మనం ధ్యానించడానికి మనం కూడుకొని ఉన్నాం. గత వారం ద సాక్రమెంట్ ఆఫ్ బ్యాప్టిజం గురించి మనం, పరిశుద్ధ బ్యాప్టిజం గురించి మనం ధ్యానించుంటున్నాం. ఈ దినమున ద సాక్రమెంట్ ఆఫ్ హోలీ కుర్బానా లేకపోతే హోలీ సాక్రిఫైస్ గురించి ఈ దినమున ధ్యానించడానికి దేవుడు మనకిచ్చిన భాగ్యాన్ని బట్టి కూడా మరి దేవునికి నేను వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. మరి చదవబడినటువంటి ఉత్తర ప్రత్యుత్తర పాఠములో సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి. ఈ దినమున మనం దేవుని ఉత్సాహంతో మరి స్తుతించడానికి ఆరాధించడానికి మరి సంతోషముతో యెహోవాను సేవించడి ఉత్సాహగానం చేయొచ్చు. ఆయన సన్నిధికి రండి, యెహోవాయే దేవుడని తెలుసుకొనిడి. ఆయనే మనల్ని పుట్టించను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. ఉదయకాలమున దేవుడు మనకు మరొకసారి ఒక పిలుపునిస్తూ ఉన్నాడు, ఆయన సన్నిధికి రండి ఉత్సాహముతో మరి సంతోషముతో ఆనందముతో దేవుని సన్నిధికి రమ్మని దేవుడు మనల్ని పిలుస్తూ ఉంటున్నాడు. ఎందుకు రావాలి, ఎందుకు దేవుని స్తుతించాలి, ఒక ప్రశ్న. ఎందుకు రావాలి, ఎందుకు దేవుని స్తుతించాలి, ఈరోజు అనేకులు అడిగేటువంటి ఒక ప్రశ్న. ఈరోజు మనలా మనము జ్ఞాపకం చేసుకుందాం. అందుకే ఇక్కడ అంటూ ఉన్నాడు, దానికి సమాధానము ఆయన ఇక్కడే చెప్తూ ఉంటున్నాడు. యెహోవాయే దేవుడని తెలుసుకున్నాడు, ఆయనే మనలను పుట్టించను, ఈ క్రియేటర్ దేవుడు మనల్ని పుట్టించినటువంటి దేవుడు, దేవుడు మనల్ని మేపేటువంటి వాడు. ఆయన వారము, మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము, ఆయన కాపరిగా ఉంటూ ఉన్నాడు. అందును బట్టి దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. కీర్తనలు పాడుచు, ఆయన ఆవరణంలో ప్రవేశించుడి, మరి కీర్తనలతో ఆయన స్తుతించాలి, గంభీరముతో ఆయనని మనం గణపరచాలి, ఆరాధించాలి, స్తుతించాలి, మహిమపరచాలని దేవుడు ఒక పిలుపును మనకి ఇచ్చి ఉంటున్నాడు. మరి రెండవది, ఎందుకు ఆయన్ని ఆరాధించాలి? ద హోలీ కుర్బానా, ద హోలీ సాక్రిఫైస్, హీఈస్ ద సాక్రిఫైయర్స్. ఆయన మన కొరకు బలిగా అర్పింపబడ్డాడు, అందును బట్టి మనం దేవుని స్తుతించాలి. మన కొరకు ఆయన ప్రాణమును పెట్టాడు కాబట్టి దేవుని స్తుతించాలి, గంభీరముతో ఆనందముతో సంతోషముతో మరి దేవుని మనం స్తుతించాలి, గణపరచాలని దేవుడు ఒక పిలుపును దేవుడు మనకి ఇస్తూ ఉంటున్నాడు. ఈ కుర్బానా అనేటువంటి మాట అరమైక్ పదం నుండి వచ్చినటువంటిది, ఉద్భవించినది. కుర్బానా అనగా సాక్రిఫైస్, త్యాగము. ఈ కుర్బానా అనేటువంటి మాటకు అర్థం సాక్రిఫైస్ లేదా త్యాగం. మరి సిరియన్ చర్చ్, మరి దీనిని సిరియన్ ఆర్థడాక్స్ లేదా సిరియన్ చర్చ్ వారు మరి దీనికి ఈ కుర్బానా అనేటువంటి పదానికి లార్డ్ సప్పర్ అని పేరును పెట్టారు లేదా కుర్బానా అని పిలుస్తారు. కథోలిక సంఘం హోలీ మాస్, కథోలిక సంఘస్థులు హోలీ మాస్ అని పిలవడం మనం గమనిస్తూ ఉంటున్నాం. ఈ యొక్క హోలీ మాస్ లాటిన్
మిచారె అనేటువంటి మాట నుండి మరి తీసుకొనబడినది విచ్ మీన్స్ డిస్పర్స్ ద హోలీ మాస్ అనగా మిచారె మిచారె అనగా డిస్పర్స్ మరి అక్కడి నుంచి మనము వెళ్ళుట అని అర్థము కూడా ఉన్నట్లు మనం గమనిస్తున్నాం మరి ప్రొటెస్టెంట్ సంఘాలు మరి ఆధునిక సంఘాలు దీనికి అనేక పేర్లను ఇచ్చారు యూకరిస్ట్ యూకరిస్ట్ అనేటువంటి పేరుని ఇవ్వడం జరిగినది లేకపోతే థ్యాంక్స్ గివింగ్ మీల్ అని కూడా పిలవడం జరుగుతున్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం మరి అనేక పేర్లు ఉన్నప్పటికీ మరి ద హోలీ కమ్యూనియన్ అనేటువంటి మాట కూడా మనం పిలుస్తూ ఉంటున్నాం థ్యాంక్స్ గివింగ్ యూకరిస్ట్ యూకరిస్ట్ అనగా థ్యాంక్స్ గివింగ్ అని అర్థం లేదా హోలీ కమ్యూనియన్ లేదా పరిశుద్ధ సమబాప్తము లేదా అందరూ కలిసి ఐక్యముతో మరి ఆ యొక్క భోజనము చేయట అనేటువంటి అర్థములు కూడా ఉంటున్నట్లు మనం గమనిస్తూ ఉంటూ ఉన్నాం నిర్గమకాండములో మనం గమనించినట్లయితే పాత నిబంధన గ్రంథములో మరి పస్కా పండుగను దేవుడు అక్కడ వారికి విధించాడు మరి విడుదలకు ముందు రాత్రి విడుదలకు ముందటి రాత్రి దినమున దేవుడు వారికి మోషే ద్వారా ఒక ఆజ్ఞ ఇచ్చాడు మీరు ఒక్కొక్క కుటుంబానికి ఒక గొర్రె పిల్లను సిద్ధపరచుకోనండి నిర్గమకాండం 12వ అధ్యాయం మరి మీరు గమనించినట్లయితే మరి మోషే ద్వారా దేవుడు అక్కడ వారికి ఒక ఆజ్ఞను ఇచ్చాడు ప్రతి కుటుంబము ఒక గొర్రె పిల్లను వధించాలి బలి ఇవ్వాలి బలి ఇచ్చి ఆ యొక్క రక్తమును వారి యొక్క ఇంటికి పూయాలి దాని యొక్క మాంసమును వారు ఆ దినమున తినాలి మరి ఆ యొక్క గుర్తుగా పస్కా పండుగను మరి దేవుడు వారికి ఇచ్చినట్లు మనం చూస్తూ ఉంటున్నాం మరి ప్రతి కుటుంబానికి కూడా ఒక గొర్రె పిల్ల అవసరమై ఉన్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం అయితే మరి ఆ దినము నుంచి విమోచించడానికి తన రక్తాన్ని కార్చిన యేసు క్రీస్తుకు ఈ గొర్రె పిల్ల ఒక సూచనగా ఉన్నది ద సింబల్ ఆఫ్ ద క్రైస్ట్ ఆ యొక్క గొర్రె పిల్ల యేసు ప్రభుకు ఒక సూచనగా ఉన్నట్లు మనం గమనిస్తూ ఉంటున్నాం ఆ దినమున విడుదల కొరకు ప్రతి కుటుంబము విడిపింపబడాలంటే తప్పకుండా ఒక గొర్రె పిల్ల అవసరం ఒక గొర్రె పిల్ల వధించబడాలి ఆ యొక్క రక్తము పూయబడాలి ఆ యొక్క మాంసాన్ని వారు తినాలి తిను దినమున వారికి విడుదలను దేవుడు వారికి అనుగ్రహించాలి అందుకే ప్రతి పస్కా పండుగను ఆచరించాలి ప్రతి యూదుడు కూడా మరి ఏ దేశంలో ఉన్నా కానీ ఈ పస్కా పండుగకు మరి యెరూషలేము దేశానికి వెళ్ళి పస్కాను ఆచరించడం ఆనవాయితీ మరి యేసు ప్రభుల వారిని గురించి మనం విన్నట్లయితే మరి యోహాన్ సువార్త 3వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే మరి అక్కడ మరి బాప్తిసం ఇచ్చి యోహాన్ అంటూ ఉన్నాడు ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అక్కడ అంటూ ఉన్నాడు లోక పాపాన్ని మోసుకొని పోయేటువంటి దేవుని గొర్రె పిల్ల ద షీప్ అక్కడ గొర్రె పిల్లగా యేసు ప్రభుని అక్కడ ఉదహరించినట్లు లేదా చెప్పినట్లు మనం చూస్తూ ఉంటున్నాం ఈ లోక పాపమును కొరకు సాక్రిఫైస్ ఈ లోక పాపముల కొరకు యేసు ప్రభు బలి అర్పణగా చేయబడినట్లు మనం చూస్తూ ఉంటూ ఉన్నాం ఇవన్నీ కూడా మరి ప్రవచనముల నెరవేర్పుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతూ ఉంటున్నాం మరి యేసు ప్రభుల వారు ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు లూకా సువార్త 22వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 19వ వచనంలో నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టు కొరకై దీనిని చేయుడి డూ దిస్ రిమెంబరెన్స్ ఆఫ్ మీ డూ దిస్ రిమెంబరెన్స్ ఆఫ్ మీ క్రీస్తు నందు ప్రియమైనటువంటి వాళ్ళారా నన్ను జ్ఞాపకము చేసుకున్నట కొరకై దీనిని చేయుడి ద హోలీ కమ్యూనియన్ యేసు ప్రభుని జ్ఞాపకం చేసుకున్నట కొరకు ఆయన యొక్క త్యాగమును జ్ఞాపకం చేసుకున్నట కొరకు ఆయన కార్చిన రక్తము ఎవరి కొరకు మనల్ని విడిపించుట కొరకు పాపము నుండి బానిసత్వము నుండి విడిపించుట కొరకు మరి యేసు ప్రభుల వారు మరి ఆయన ఆ దినమున మరి డూ దిస్ రిమెంబర్ ఆఫ్ మీ నన్ను జ్ఞాపకం చేసుకున్నట కొరకు దీనిని చేయుడని మరి యేసు ప్రభుల వారు చెప్పినట్లు మనం గమనిస్తూ ఉన్నాం ఇవన్నీ కూడా ద హోలీ కమ్యూనియన్ మరి యేసు ప్రభు రాకడ పర్యంతం మనం చేయాలి మరి దీనిని మనం జ్ఞాపకం చేసుకోవాలి ద కుర్బానా లేదా హోలీ సాక్రిఫైస్ పరిశుద్ధ బలి ఈ యొక్క పరిశుద్ధ బలిగా యేసు ప్రభుల వారు మన కొరకు మరణించి తిరిగి లేచారన్నటువంటి సత్యాన్ని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలని పరిశుద్ధ గ్రంథమందు పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు చదవబడినటువంటి వాక్య భాగముల కొరకు మనం వెళ్ళినట్లయితే మరి 2వ రాజుల గ్రంథంలో మరి 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం చదవబడినటువంటి ఈ వాక్య భాగాన్ని మనం గమనిస్తాం ద ఫెయిత్ అట్ ద లార్డ్స్ టేబుల్ మరి ఫెయిత్ అట్ ద లార్డ్స్ టేబుల్ మరి ఇక్కడ మరి ప్రభు యొక్క బలలో మరి విశ్వాసము కలిగి ఉండుట ఈరోజు క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా ప్రభు బలలో మనం పాల్గొనుచు ఉంటూ ఉన్నాం
ప్రభు బలకి మనం వస్తూ ఉంటూ ఉన్నాం, ప్రభు యొక్క శరీరాన్ని ప్రభు యొక్క రక్తాన్ని స్వీకరించడానికి వస్తూ ఉన్నాం. అయితే ఏ రీతిగా మనం వస్తూ ఉంటూ ఉన్నాం? విశ్వాసంతో మనం దేవుని సన్నిధికి వచ్చి ఆయన శరీరాన్ని రక్తాన్ని మనం స్వీకరిస్తూ ఉన్నామా? విశ్వాసముతో మనము ఆయన సన్నిధికి మనం వచ్చి ఉన్నామా? ఫెయిత్. ఈరోజు మనం గమనించినట్లయితే మరి రెండవ రాజుల గ్రంథం 4వ అధ్యాయం మరి 43వ వచనం నుంచి, ఒకడు బయల్షాలిషా నుండి మొదటి పంట బాపాతు యవల పిండితో చేయబడిన 20 రొట్టెలను తీసుకొని వస్తూ ఉన్నాడు. క్రొత్త గోధుమ పిండితో చేయబడిన యవల రొట్టెలు. ఆ రొట్టెలను తీసుకుని వచ్చి మరి ఎలీషాకి సమర్పణ చేసినప్పుడు ఎలీషా వడ్డించమని చెప్తూ ఉంటూ ఉన్నాడు. ఎలీషా వడ్డించమని చెప్తూ ఉన్నప్పుడు ఆ సేవకుడు అంటున్నాడు, పనివాడు, అయితే అతని పనివాడు 100 మందికి వడ్డించుటకు ఇవి ఎంతమని చెప్పగా, అతడు వారు తినగా మిగిలినని యెహోవా సెలవిచ్చినాడు గనుక జనులు భోజనం చేయనట్లు వడ్డించమని మరలా ఆజ్ఞ ఇచ్చాను. ఇక్కడ ఒక సంఘటన, ఒక అద్భుతం, ఒక మిరాకల్ జరుగుతూ ఉన్నది. ఏమిటి ఒక అద్భుతం అని మనం గమనించినట్లయితే, అక్కడ 20 రొట్టెలున్నాయి, 100 మంది భోజనం చేయాలి. 20 రొట్టెలున్నాయి, 100 మందికి వడ్డించమని చెప్తూ ఉన్నాడు. అయితే ఎలీషా సేవకుడు అంటున్నాడు, అయ్యా ఇది ఎంత మాత్రం, ఇది ఎలా సరిపోతుంది? అయితే ఎలీషా ప్రవక్త దైవ జనుడు చెప్తూ ఉన్నాడు, నీవు వడ్డించు, యెహోవా సెలవిస్తూ ఉన్నాడు, యెహోవా సెలవిస్తూ ఉన్నాడు, కాబట్టి నీ వడ్డించు, యెహోవా సెలవిచ్చుచు ఉన్నాడు, నీ వడ్డించు అన్నప్పుడు అతడు విశ్వాసముతో వడ్డించాడు. విశ్వాసం, దేవుడు చెప్పినటువంటి మాటకు ఎంతమంది మనం విశ్వాసముతో మనము ఆచరిస్తూ ఉన్నాం? విశ్వాసం కలిగి ఉన్నాం, దేవుని మాటను మనం నమ్ముచూ ఉన్నాం, క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళరాం. ఈ విశ్వాసము మనలో లేకుండా, విశ్వాసము లేకుండా దేవుని సన్నిధికి వచ్చి ప్రభు బలలో పాల్గొనడము అది తగదు. విశ్వాసము లేకుండా ప్రభు యొక్క శరీరాన్ని రక్తాన్ని మనం తినకూడదని దేవుడు మనకు ఈ ఉదయకాలమున హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఈ దినమున విశ్వాసం ఏ రీతిగా మనం కలిగి ఉంటూ ఉన్నాం, మన యొక్క విశ్వాసాన్ని పరీక్షించుకోవాలి. ఆ దినమున ఆ యొక్క సేవకుడికి కూడా ఒక సందేహం వచ్చినది, ఏ విధంగా సరిపోతుంది? అప్పుడు యెహోవా సెలవిస్తున్నాడు అన్నప్పుడు వారు వడ్డించినప్పుడు అక్కడ జరిగిన సంఘటన 44వ వచనం, పనివాడు వారికి వడ్డింపగా యెహోవా సెలవిచ్చినట్లు అది వారు తినిన తర్వాత మిగిలిపోయెను. ఎంత గొప్ప అద్భుతం దేవుడు చేస్తూ ఉన్నాడు! వారందరూ తినిన తర్వాత మిగిలిపోయినది. అనేక అద్భుతాలు మనం చూస్తూ ఉంటున్నాం. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈరోజు నీ జీవిత యాత్రలో విశ్వాసముగా జీవిస్తూ ఉన్నావా? విశ్వాసం ఏ పరిమాణంలో ఉన్నది? విశ్వాసం కలిగినటువంటి బిడ్డలుగా మనం ఉంటూ ఉన్నామా? విశ్వాసము లేకుండా, నమ్మకము లేకుండా ప్రభు సన్నిధిలో పాల్గొనరాదు, ప్రభు యొక్క బలలో మనం పాల్గొనరాదని దేవుడు ఈ యొక్క సంఘటన ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, విశ్వాసంతో ఎలీషా మరలా వడ్డించగా అక్కడ మరి అందరూ కూడా తినినట్లు మనం చూస్తున్నాం. దేవుని ఎడల విశ్వాసము కలిగి ఉండవలను. ఈరోజు మీరు, నేను, మనం పాల్గొనేటువంటి లాస్ట్ టేబుల్లో విశ్వాసము కలిగి ఉన్నామా? అవిశ్వాసము లేకుండా ప్రభు యొక్క బలలో పాల్గొనకూడదు దేవుడు ఈ ఉదయ కాలమున మనకు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. రెండవది, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ పౌలు భక్తుడు కొరింథీ సంఘాన్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. కొరింథీ సంఘానికి హెచ్చరికతో రాస్తూ ఉంటున్నాడు. ఈ దినమైన పరిశుద్ధాత్మ దేవుడు మరి సెయింట్ లూక్స్ తెలుగు సంఘానికి హెచ్చరిక చేయిస్తూ ఉన్నాడు. ఈరోజు ఆయన సన్నిధానంలో కూర్చున్నటువంటి మనల్ని హెచ్చరిక చేస్తూ ఉంటూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఎట్ ద లాస్ట్ టేబుల్ ప్రభు బల్ల వద్ద స్వీయ పరీక్ష. ప్రభు బల్ల దగ్గరికి వచ్చుచున్నటువంటి మనము పరీక్షించుకోవాలి, మనల్ని మనం పరీక్షించుకోవాలి అని దేవుడు ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి సంగమా, 28వ వచనంలో, కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షా విధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఈరోజు చాలామంది
మరి అనేకులు వచ్చి మరి ఇది దేవుని యొక్క శరీరం రక్తమని వివేచింపకుండా ఇది హోలీ లేకపోతే ప్రసాదం అని చెప్పి కూడా కొంతమంది పాల్గొంటారు. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ప్రభు శరీరము రక్తమని వివేచించాలి, పరీక్షించుకోవాలి. మనల్ని మనం పరీక్షించుకోవాలి, పరీక్షించుకొని దేవుని సన్నిధికి మనం రావాలి. మరి అక్కడ పరీక్షించుకొని ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని త్రాగవలెను, ప్రభు శరీరమని వివేచిపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకి. ఆశీర్వాదం కాదు శిక్ష. ఈరోజు చాలామంది ఆశీర్వాదాన్ని పోగొట్టుకోవడానికి కారణం, శిక్షను తెచ్చుకోవడానికి కారణం మనల్ని మనం పరీక్షించుకోవడం లేదు. ప్రభు సన్నిధికి వచ్చిన మనం మనల్ని మనం చూడాలి. మనము దేవుని వైపుకు తిరిగి మన గతంలోనికి మనం చూచుకోవాలి, మన యొక్క జీవితాన్ని పరీక్షించుకోవాలి. మన జీవితంలో మరి ఆయన రొట్టె ద్రాక్షరసమైన శరీర రక్తమును సూచనగా మనం పుచ్చుకోవాలి. మరి 24వ వచనంలో అంటాడు, దానిని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీన్ని చేయుడు అని చెప్పాను. ఇది నా శరీరం, దిస్ ఇస్ మై ఫ్లెష్, మై బాడీ. దేవుడు యేసు ప్రభువు వారు అంటున్నారు, ఇది నా శరీరం అని చెప్పి ఆ దినమున చెప్పినట్లు మనం చూస్తున్నాం. పాలు పొందుటకు యోగ్యులము కాని వారికి కూడా ప్రభు ప్రేమ కృప స్థానము కల్పించుచు ఉన్నది. యోగ్యులము కాం, అయోగ్యులైనటువంటి మనల్ని యోగ్యులుగా మార్చేది ఆయన యొక్క కృప, ఆయన యొక్క ప్రేమ. ఎప్పుడు? మనం ఆయన మీద ఆధారపడినప్పుడు. ఆయన మీద ఆధారపడకుండా మనల్ని మనము మరి పరీక్షించుకోకుండా మరి దేవుని సన్నిధికి వస్తే ఆయన కృపను మనం పొందుకోలేము. మరి అర్హత లేని, యోగ్యత లేని వారికి కూడా ప్రభు ప్రేమ కృప స్థానాన్ని మనకు కల్పిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఆయన మనల్ని యోగ్యులుగా మారుస్తున్నాడు. అనర్హులుగా మనల్ని ఉన్నటువంటి మనము మనం ఒప్పుకున్నప్పుడు, పరీక్షించుకున్నప్పుడు ఆయన పైన ఆధారపడాలి. ఆధారపడినప్పుడు దేవుడు మనల్ని యోగ్యులుగా మార్చేటువంటి వాడుగా ఉన్నాడు. ఇది మన ఆయన టేబుల్ లేదా ఆయన ప్రభు బల్ల దగ్గరికి వస్తున్నటువంటి మనం మనల్ని మనము పరీక్షించుకొని చూద్దామా. పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి. భయభక్తులు లేకుండా పాల్గొనరాదు, భయభక్తులతో మనం పాల్గొనాలి. దేవుని దయ లేకుండా పవిత్రమైన జీవితం అసాధ్యం, సాధ్యంగా దేవుని దయ లేకుండా, దేవుని కృప లేకుండా మనల్ని యోగ్యులుగా మార్చువాడు ఆయనే, మనల్ని బలపరిచేటువంటి దేవుడు ఆయనే. ఇది మన విశ్వాసముతో మనల్ని మనం పరీక్షించుకొని పుచ్చుకొని వారికి క్రీస్తు రక్తము నిత్య జీవాన్ని ప్రసాదిస్తుంది. ఎప్పుడైతే మనల్ని మనం పరీక్షించుకొని దేవుని పైన ఆధారపడతామో అప్పుడు క్రీస్తు యొక్క రక్తము మనకు నిత్య జీవాన్ని ప్రసాదించేటువంటి వారు ఉన్నది. ఈరోజు క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ దినమున మరి 27వ చనం 1 కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చు రక్తమును గూర్చు అపరాధి అగును. అపరాధి ఈరోజు మనం అపరాధులుగా ఉండుట కొరకు దేవుడు మనల్ని పిలవలేదు. మనల్ని నీతిమంతులుగా మార్చుట కొరకు దేవుడు పిలిచాడు, పరిశుద్ధులుగా మార్చుట కొరకు మనల్ని పిలిచాడు, అపరాధులైనటువంటి మనల్ని నిరపరాధులుగా మార్చుట కొరకు దేవుడు తన రక్తాన్ని కార్చాడు. తన రక్తము ఈరోజు నిన్ను అపరాధిగా చేస్తున్నదా, నిరపరాధిగా మారుస్తూ ఉన్నదా? ఈరోజు మనల్ని మనం పరీక్షించుకుందాం. ప్రభువా, నేను అపరాధిగా వద్దు ప్రభువా, నిరపరాధిగా నన్ను మార్చు, నన్ను నిరపరాధిగా మార్చు ప్రభువా. మనల్ని మనం పరీక్షించుకుందాం. దేవుని సన్నిధికి వచ్చిన మనం, దేవుని సన్నిధికి వచ్చి ఆయన ప్రభు బలలో పాల్గొనుచున్నటువంటి మనం, మనల్ని మనము పరీక్షించుకోవాలి. సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఎట్ ది లార్డ్స్ టేబుల్. ప్రభు బలకు వచ్చినప్పుడు మనల్ని మనం పరీక్షించుకొని ప్రభు బలలో పాల్గొనాలని దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. మూడవది చదవబడినటువంటి యోహాన్ సువార్త 6వ అధ్యాయం. దయచేసి 6వ అధ్యాయం మొత్తం మీరు చదవాలని నేను మనవి చేస్తున్నాను. ఇంటికి వెళ్ళి దయచేసి మరలా ఇక 6వ అధ్యాయాన్ని మెడిటేట్ చేయాలని నేను మనవి చేస్తూ ఉన్నా. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ యోహాన్ సువార్త 6వ అధ్యాయంలో మరి కొన్ని వచనాలు మాత్రం మనం జ్ఞాపకం చేసుకుందాం. ద బ్రెడ్ ఆఫ్ లైఫ్ ఈజ్ ద రిమెంబర్డ్ అట్ ద లార్డ్స్ టేబుల్. ద
The bread of life is remembered at the Lord's table. జీవాహారము ప్రభు బల్ల వద్ద జ్ఞాపకం చేయబడుతున్నది. ప్రభు బల్ల వద్ద జ్ఞాపకం చేయబడుతున్నది. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, యోహాన్ సువార్త 6వ అధ్యాయంలో మరి 15వ వచనం నుంచి మనం గమనించినట్లయితే, యేసు ప్రభుల వారు మరి ప్రభు యొక్క ఆహారమును గురించి అక్కడ మాట్లాడుతూ ఉంటూ ఉన్నాడు. పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారమును గురించి, అక్షయమైనటువంటి ఆహారాన్ని గురించి అక్కడ రాస్తూ ఉన్నట్లు మనం చూస్తున్నాం. 27వ వచనం మనం చదివినట్లయితే, యోహాన్ సువార్త 6వ అధ్యాయం 27వ వచనం, క్షయమైన ఆహారం కొరకు కష్టపడుకుడి గాని నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి, మనిషి కుమారుడు దానిని మీకు ఇచ్చును, ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పెను. ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం, క్షయమైన ఆహారం కొరకు కష్టపడుకుడి, నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారం. ఈ అక్షయమైనటువంటి ఆహారం కొరకు కష్టపడమని చెప్తున్నాడు. ద బ్రెడ్ ఆఫ్ లైఫ్, మరి జీవాహారం, మరి ఇది అక్షయమైనటువంటి ఆహారం, క్షయమైనటువంటి ఆహారం కాదు. మరి ఈ యొక్క ఆహారం, ఈ లోకంలో మనం జీవించిన కొరకు మనము భుజించినటువంటి ఆహారము, అక్కడ అంటున్నాడు క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి, నిత్య జీవం కలగజేయు అక్షయమైన ఆహారం కొరకు కష్టపడుడి, మనిషి కుమారుడు అది మీకు ఇచ్చును అని చెప్పి అక్కడ చెప్తూ ఉంటున్నాడు. ఈరోజు ఒకవేళ మనం ఈ లోకంలో కష్టపడిచ్చినటువంటి ప్రయాస, అందరూ కూడా ఒక సామెత చెప్తారు, కోటి విద్యలు కోటి కొరకే. మరి ఆహారం కొరకు అన్నీ చేస్తారు, అన్ని విధాలైనటువంటి విలువలను కూడా మరచిపోయి సంపాదన ఎందుకొరకు, అవన్నీ కూడా మరి క్షయమైనటువంటిదని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ అక్షయమైనటువంటి ఆహారం, ఈ అక్షయమైనటువంటి ఆహారం కొరకు మనం ప్రయాసపడాలి. ఎంతమంది ప్రయాసపడుచు ఉన్నాం అక్షయమైన ఆహారం, జీవాహారం. జీవాహారం యేసు ప్రభుల వారు అన్నాడు, 7 I am, I am, I am, 7 నేను అని చెప్పినటువంటి, I am the bread, I am the bread, నేనే జీవాహారం. రోజు క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, మరి జీవాహారము, ఈ జీవాహారము కొరకు ఎంతమంది కష్టపడుచున్న, 35వ వచనం చదివినట్లయితే, ఇక్కడ అందుకు యేసు వారితో ఇట్లా, నేను జీవాహారము నేనే, నా యందుకు వచ్చేవాడు ఏ మాత్రమును ఆకలిగనడు, నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎప్పుడును దప్పిగొనడు. ఈరోజు మనం ఏ రీతిగా వస్తున్నాం ఆయన యందుకు, ఆ జీవాహారాన్ని పుచ్చుకొనుట కొరకు మనం వచ్చుచూ ఉన్నామా? ఆ జీవాహారం కొరకు మనం వచ్చి రావాలి అని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మానవుడు బ్రతుకుటకు మరి ఈ లోకము ఆహారము, మరి మనం గమనించినట్లయితే అది బ్రతుకుట కొరకు తోడ్పడుతుంది. ఆహారం లేకుండా బ్రతకడం కష్టం. అయితే జీవం అనగా భౌతిక ఉనికి కన్నా అతీతమైనది, ఈ భౌతికము కన్నా అతీతమైనది. ఈరోజు ఆత్మ జీవాహారాన్ని మనం భుజించాలి. జీవము నిచ్చు దేవుడు అనుగ్రహించు, అది అనంతమైనది. బ్రతుకుటకు భౌతిక ఆహారం అవసరం, కానీ జీవించుటకు జీవాహారం అవసరం. నిత్యము జీవించును, ఎటర్నల్ లైఫ్. మరి యేసు ప్రభుల వారు అంటున్నాడు, జీవాహారం నేనే, ఈ జీవాహారమును తినువాడు నిత్య జీవము గలవాడు. 47వ వచనం, విశ్వసించేవాడే నిత్య జీవము గలవాడు, జీవాహారము నేనే. మళ్ళీ చెప్తున్నాడు, విశ్వసించేవాడు నిత్య జీవము గలవాడు. నిత్యము జీవించుట కొరకు ఈ జీవాహారము అవసరమైనది. ఇది క్రీస్తు ఇచ్చు జీవాహారం, తిరస్కరించుట జీవమును పోగొట్టుకొనుట కొరకే. యేసు ప్రభు ఇచ్చే జీవాహారాన్ని మనం తిరస్కరించినట్లయితే, అనిత్య జీవాన్ని పోగొట్టుకున్నట్లయితే, తిరస్కరించినట్లయితే జీవమును పోగొట్టుకునుట అని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. క్రీస్తు నద్దకు వచ్చి నూతన సంబంధము నెలకొల్పుకొనిన వాడు దప్పిగొనడు మరియు ఆకలిగొనడు. ఈ రిలేషన్షిప్ యేసయ్యతో కలిగి ఉన్నామా? ఆయన శరీరాన్ని రక్తాన్ని స్వీకరించిన మనం జీవాహారాన్ని మనం భుజించుచున్నటువంటి వారమై ఉంటున్నా. పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారం నేనే అక్కడ చెప్తున్నాడు యేసు ప్రభు వారు. తిని త్రాగాలి. పాత నిబంధనల ప్రకారం రక్తం తినడం త్రాగడం నిషేధం. పాత నిబంధనలో రక్తము తిని త్రాగడం నిషేధం, మరి కొత్త నిబంధనలో మరి యేసు ప్రభుల వారు అంటున్నాడు 54వ వచనంలో, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్య దినమున నేను వాని లేపుదును.
కృత నిబంధనలో తిని త్రాగాలి. యేసు ప్రభు యొక్క శరీరాన్ని మనం తిని త్రాగాలని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. తిని త్రాగువాడే నిత్యం జీవం గలవాడు. తినుట మానవుడు చేయవలసిన పని. ఆదికాండం 3వ అధ్యాయంలో మరి ఆదాముతో చెప్పాడు, నువ్వు తిను దినమున చచ్చెదవు. అక్కడ క్లియర్గా రాయబడింది, తిను దినమున మరణించదవు. ఆదాముతో చెప్పాడు. మరి యేసు ప్రభు ఇక్కడ అంటున్నాడు, నూతన ఆదాము చెప్తున్నాడు, తింటే నువ్వు నిత్యము జీవిస్తావు. ఏ దినమున యేసు ప్రభు శరీరాన్ని తినువాడు నిత్యము జీవిస్తాడని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అని శరీరాన్ని తినుట కొరకు ఏ రీతిగా మనం తింటూ ఉన్నా, ఇక్కడ తినుట ద్వారా మరి నిత్య జీవము, నిత్యము బ్రతుకును, నిత్యము బ్రతుకును. తినుట ద్వారా కలిగే లాభాలు ఏమిటి అని మనం గమనించినట్లయితే 54వ వచనంలో అంత్య దినమున నేను లేపుదును, అంత్య దినమున నేను వారిని లేపుతాను. హీ విల్ రైజ్ విత్ మీ, ఆయన లేపబడతాడు. ఎవరు? ఆయన శరీరాన్ని తిని త్రాగువాడు. ఈ దినమున ప్రభువా అజీవాహారం నాకివ్వు ప్రభువా, అజీవాహారం నాకివ్వు ప్రభువా, ఆ భాగ్యాన్ని నాకివ్వు ప్రభువా. 53వ వచనం మరి తినువారు జీవము గలవారు. 53వ వచనంలో అంటాడు, కావున ఏ సీట్లను మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు. తినువారు మాత్రమే జీవము గలవారు. జీవము కలిగినటువంటి బిడ్డలుగా దేవుడు మారుస్తాడు. 3వది వానియందు నిలిచియుందును. 56వ వచనం వానియందు నిలిచియుందును. యేసు ప్రభు శరీరం రక్తం స్వీకరించే వారితో యేసు ప్రభు ఉంటాడు, వారిలో ఉంటాడు. రోజు మనలో ఉన్నాడు యేసయ్య. ఆ రీతిగా మనం స్వీకరిస్తూ ఉన్నామా? అనే శరీరాన్ని రక్తాన్ని మనం స్వీకరిస్తున్నామా? మరి ఎల్లప్పుడూ జీవించిన 58వ వచనంలో అంటాడు, 58వ వచనం ఇదే పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం, పితరులు మన్నాను తిని చనిపోయినట్టు కాదు, ఈ ఆహారం తినివాడు ఎల్లప్పుడు జీవించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఎల్లప్పుడు ఎటర్నల్ లైఫ్, ఎటర్నల్ లైఫ్. ఏ దినమున ఆయన శరీరం రక్తం నిత్య జీవాన్ని ఇస్తుంది. ఆయన శరీరం రక్తము జీవాహారం తినేటువంటి వారం మనల్ని దేవుడు జీవము కలిగినటువంటి బిడ్డలుగా దేవుడు మారుస్తూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, మీరు జీవం కోరుకునే ఎట్లా మీరు వచ్చి బల్ల ఎద్ద కూడుకొని ప్రభు శరీర రక్తములు పాల్గొనండి. దేవుని కృప మిమ్మల్ని క్రీస్తు ప్రేమ జీవం పొందుటకు మనల్ని యోగ్యులుగా చేస్తుంది. ఇదేమన్నా ఆయన సన్నిధికి వస్తామా? ప్రభువా నన్ను యోగ్యుడిగా మార్చు ప్రభువా. 3 రీతులుగా ఇదేమన్న దేవుడు మనల్ని హెచ్చరిక చేస్తున్నాడు. తలలు వచ్చి ఒక్క నిమిషం ఈరోజు మాట్లాడినాడు దేవుడు, హెచ్చరిక చేస్తున్నాడు దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఆయన నీతో చెప్పుచూ ఉన్నాడు, ప్రియకుమారుడా ప్రియకుమార్తె, ద సాక్రమెంట్ ఆఫ్ హోలీ కుర్బానా, నేను నీ కొరకు పస్కా బలిగా అర్పింపబడ్డాను. నేను నీ కొరకు నా శరీరాన్ని రక్తాన్ని, నా శరీరము నీ కొరకు మాత్రమే, నా రక్తము నీ కొరకు మాత్రమే నేను చిందించాను. ఈరోజు ఆయన సన్నిధికి వచ్చిన నీవు యేసయ్యా ప్రభా, నీ శరీరం రక్తం నా కొరకే ప్రభువా, అన్నిటి జీవాన్ని నాకు ఇచ్చుట కొరకే ప్రభువా. విశ్వాసంతో ఆయన టేబుల్ దగ్గర, లార్డ్స్ టేబుల్ దగ్గరికి వస్తూ ఉన్నావా? విశ్వాసహీనుడిగా వస్తూ ఉన్నావా? ఒకవేళ విశ్వాసం లేకుండా ఇన్ని దినములు వచ్చినట్లయితే ప్రభువా నన్ను క్షమించు ప్రభువా. తండ్రి నేను విశ్వాసం లేకుండా ఏదో ఆచారంగా వచ్చాను ప్రభువా, నీ ఆచారంగా తీసుకున్నాను ప్రభువా. దయతో నన్ను క్షమించి నన్ను అపరాధిగా కాకుండా నిరపరాధిగా మార్చు ప్రభువా. తండ్రి శిక్షకు కాకుండా తండ్రి నన్ను ఆశీర్వాదానికి పాత్రుడిగా మార్చండి ప్రభువా. దయతో నన్ను క్షమించు ప్రభువా అని చెప్పాడు. దా 2వది రిమెంబర్ ఎగ్జామినేషన్, సెల్ఫ్ ఎగ్జామినేషన్, మనల్ని మనం పరీక్షించుకుందాం. యేసయ్యా తండ్రి నేను అయోగ్యుడను ప్రభువా, ఇంకా నాలో పాపం ఉంది, ఇంకా నాలో బలహీనతలు ఉన్నాయి తండ్రి. నన్ను నేను అయోగ్యుడను కానీ నీ కృప నన్ను యోగ్యుడిగా మారుస్తుంది. యేసయ్య నీ కృప నన్ను యోగ్యుడిగా మారుస్తుంది ప్రభువా. ఆ కృప చేత నన్ను యోగ్యుడిగా, యోగ్యురాలుగా మార్చవా.
యేసయ్యా ఈ సమయంలో తన్ని నన్ను యోగ్యుడిగా మార్చవా, తన్ని నీ కృప నాకు కావాలి, తన్ని అయోగ్యుడైన నన్ను అపాత్రుడైన నన్ను తన్ని నీ సన్నిధానానికి వచ్చిన నన్ను తన్ని పాత్రునిగా పాత్రురాలిగా మార్చవా. ఈరోజు యేసయ్య నిన్ను మార్చడానికి వచ్చి ఉన్నాడు. ఆయన సాక్రిఫైస్, ఆయన బలి అర్పణ నిన్ను యోగ్యుడిగా యోగ్యురాలుగా మార్చుట కొరకు, ఆయన రక్తము నిన్ను నన్ను యోగ్యుడిగా మార్చుట కొరకు. యేసయ్య నన్ను మార్చవా, యేసయ్య నన్ను యోగ్యుడిగా మార్చవా. వద్దు తండ్రి, రోగములు వద్దు, శాపములు వద్దు, నాకు నా దేశానికి నా కుటుంబానికి వద్దు. దేవా నన్ను యోగ్యుడిగా మార్చు, యోగ్యురాలుగా మార్చు అని మనల్ని మనం పరీక్షించుకుందాం. జీవాహారం, ఆయన యొక్క జీవాహారాన్ని తినిన వాడు నిత్యము జీవిస్తాడు. యేసయ్య తన్ని నేను నిత్యము జీవించబడాలి, అంత్య దినము నేను లేపబడాలి, తన్ని నీతో నేను సహవాసం కలిగి ఉండాలి. ఈ అనుభవం నాకు ఇవ్వు ప్రభువా, ఈ క్షణము నుండి అనూతన అనుభవం నాకు ఇవ్వు ప్రభువా. పరిశుద్ధాత్మ తండ్రి నన్ను బలపరచు అని నీవు అడిగినట్లయితే ఇవన్నీ న్యూ క్రియేషన్ జీవ ఆహారము దేవుడు నీకు ఇస్తాడు. ఈరోజు నిన్ను నేను సమర్పణ చేసుకో. పరిశుద్ధాత్మ తండ్రి ఈ సమయంలో నీ వైపు నీ దగ్గర ఉన్నాడు. నువ్వు ఒక్క మాట చెప్పు ప్రభువా, నన్ను యోగ్యుడిగా మార్చు ప్రభువా, నీ రక్తము చేత నన్ను కడుగు ప్రభువా, నీ కృపకు నన్ను పాత్రుడిగా మార్చు అని దేవుని సన్నిధానంలో ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ ప్రభువా, పరలోకపు తండ్రి, ఉదయ కాలమున తండ్రి హోలీ కుర్బానా, తన సాక్రిఫైస్, హోలీ సాక్రిఫైస్, మా కొరకు సిలువలో వేలాడి నీ శరీరము నలగగొట్టబడినది ప్రభువా, నీ శరీరము ముద్దగా మార్చబడినది, అది రొట్టిగా మార్చబడినది ప్రభువా, మా కొరకు మా పాపముల కొరకు ఈ నీ సన్నిధానములకు వచ్చి నీ ప్రియబిడ్డలు ఎంతమంది అయితే ఈ సమయంలో ప్రభువా తండ్రి నీవు నా కొరకే బలిగా అర్పింపబడ్డావు ప్రభువా, ఆ మొదటి పస్కాలు పాల్గొన్నటువంటి వారు విడుదల పొందుకున్నట్లు రెండవ పస్కాలో నేను పాల్గొనుచున్నాను ప్రభువా, నాకు విడుదలను విమోచననివ్వండి, ఆ జీవాన్ని ఇవ్వండి అని అడిగే ప్రతి బిడ్డకి యేసు నామములో నిత్య జీవానికి వారసులుగా మార్చండి ప్రభువా. మీరు మారుస్తున్నందుకు వందనాలు స్తోత్ర. అంత్య దినమున నీ బిడ్డలందరినీ లేపండి, అంత్య దినమున ఆ యొక్క తండ్రి నిత్య జీవానికి వారసులుగా మార్చి నీ బిడ్డలు బలపరిచి నడిపిస్తారని, జీవి తన నిత్యము జీవించి బిడ్డలుగా మారుస్తారని, నీ బిడ్డలతో మీరు సహవాసం చేస్తారని ఏ సతి పరిశుద్ధ నామమును అడిగి వేడుకొని నామ తండ్రి. ఆమేన్, ఆమేన్.